नमस्ते बच्चों, आठवीं कक्षा का दूसरा पाठ के लिए आप सबका स्वागत है। हमारा दूसरा पाठ है आज का राजा बदल गया। दूसरा पाठ क्या है हमारा? राजा बदल गया। पहले पाठ मैंने क्या कहा था? हम होंगे कामयाब। इस पाठ के बारे में मैंने पिछले कक्षा में आपको सिखाया था। और अब राजा बदल गया, इस पाठ के बारे में हम अब जान लेंगे। यह एक कहानी पाठ है। कहानी बच्चों की प्यारी विधा है, इसलिए कहानी के रूप में सब बच्चों को इस पाठ को समझाना चाहते हैं। इस टेक्स्ट बुक में भी ऐसा ही हमको दिया गया है। पेज नंबर 7 खोलिए आप सब, पेज नंबर 7 ओपन చేసుకోండి। राजा बदल गया अनेटुवंटि लेसन। मन की कहानी अनेदि पिल्लल योक्क इष्टमैन इदि काबट्टि विधानं काबट्टि मन की कथ द्वारा मन की कొంత మంచి అనేది మోరల్ అనేది కొంతగా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట। చూడండి, ఫస్ట్ ఈ పాఠం పేరు చూడండి, రాజా బదల్ గయా। బదల్నా మనే టు చేంజ్, రాజా మనే యహా ఇక రాజా కా నామే హి హై కింగ్, రాజా మనే కింగ్, ఇక్కడ రాజా అనేది పేరు కాదు ఒక రాజు అన్నమాట। బదల్ గయా, బదల్నా మనే టు చేంజ్ అన్నమాట, రాజు మారిపోయాడు। ఎందుకు మారాడు, ఏ విధంగా మారాడు అని చెప్పి మనకి ఈ లెసన్ లో ఉంటుందన్నమాట, రాజు గారు మారారు అనేది। ఇక్కడ చూడండి, ఏక్ బచ్చా దేఖే, యహా ఇస్ క్షేత్రమే దేఖే, ఏక్ బచ్చా హై ఔర్ ఇస్కే హాత్ మే ఏక్ గ్లోబ్ హమ్కు దిఖాయి దే రహీ హై, హై నా, ఏక్ గ్లోబ్ హమ్కు దిఖాయి దే రహే హై ఔర్ యహా ఏక్ హాత్ మే పుస్తక్ హై। జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై, కిస్సే దునియా బదల్ సక్తే హై, జ్ఞాన్ సే, జ్ఞానమో, జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని మనం మార్చవచ్చు। అంటే అజ్ఞానంతో మనం ఏమీ మార్చలేము, నాలెడ్జ్ కనుక కలిగి ఉంటే ఎలాంటి ప్రపంచాన్నైనా మనం మార్చవచ్చు అని చెప్తున్నారన్నమాట। ఒక చేతిలోనేమో ఇలా గ్లోబ్ పట్టుకొని ఉన్నట్లుగా। ఇక్కడ చూడండి, ప్రశ్న చూడండి, చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై, ఈ పిక్చర్లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారు। ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పాలి। ఏక్ లడ్కా, ఏక్ హాత్ మే గ్లోబ్ లేకర్ ఖడా హై ఔర్ ఏక్ హాత్ మే పుస్తక్ హై ఔర్ ఇస్ పుస్తక్ మే ఐసా లిఖా గయా హై, ఇలా రాయాలన్నమాట। నెక్స్ట్ ప్రశ్న చూడండి, లడ్కా క్యా కర్ రహా హై, ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, క్యా కర్నా అంటే ఏం చేస్తున్నాడు। థర్డ్ ప్రశ్న చూడండి, యహ లడ్కా హమే క్యా బతానా చాతా హై, యహ లడ్కా, ఈ పిల్లవాడు హమే మనకి క్యా బతానా చాతా హై, ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు అని అంటున్నారు। ఈ మూడు కూడా మీరు ఓన్గా రాయడానికి, చిన్న చిన్న మాటల్లో రాయడానికి మీరు ట్రై చేయాలన్నమాట। ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తిప్పండి, పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేయండి। పేజ్ నెంబర్ 8 లో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి చూడండి। ఇస్ చిత్రమే ఏక్ సాధు దిఖాయి దే రహా హై ఔర్ ఏక్ లడ్కా హై, ఈ సబ్ దేఖియే, ఈ దీని ఈ చిత్రాల ఆకారంగా మనకి ఈ కథ అనేది నడుస్తుంది అన్నమాట। ఓకేనా, చూద్దాం చూడండి। ఏక్ లడ్కా థా, ఒక పిల్లవాడు ఉంటూ ఉండేవాడు, ఉస్కా నామ్ రాజేష్ థా, ఆ పిల్లవాడి పేరేంటి, రాజేష్ అన్నమాట। వహ జంగల్ మే జా రహా థా, అతను అడవిలో వెళుతూ ఉన్నాడు, రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా, రాస్తే మే రాస్తా అంటే దారిలో, ఉసే ఉసే మాని ఉస్ లడికేకో, ఏక్ సోనే కా సిక్కా మిలా, సోనే కా బంగారంతో ఉన్నటువంటి, సిక్కా అంటే కాయిన్ అన్నమాట, ఒక కాయిన్ ఒకటి మిల్లా అంటే దొరికింది। వహ సోచనేలగా, తన ఆలోచించటం మొదలుపెట్టాడు, యహ సిక్కా మేరేతో హై హీ నహీ, ఈ కాయిన్ నాది కాదు కదా, ఇసే క్యా కరూ లేకర్, దీన్ని తీసుకుని నేనేం చెయ్యాలి, జానీ కిస్ బేచారికా సిక్కా యహా గిరగయా హే, ఏ ఎవరి బేచారా అంటే ఎవరు, అసహాయుడు అనమాట, అయ్యో పాపం ఏ అమాయకుడు అనమాట, అమాయకుని యొక్క కాయిన్ ఇక్కడ పడిపోయిందో కదా, అబ్ నాతో ఇసే రక్షక్తా హో, దీన్ని రక్నా అంటే ఉంచుకోవటం అనమాట, ఇప్పుడు నేను దీన్ని ఉంచుకోలేను ఔర్ నాహి ఫేంక్ సక్తా హో, ఫేంక్నా అంటే విసిరేయటం అనమాట, విసిరివేయలేను, క్యా కరూ ఇస్కా, ఏం చేయను దీన్ని అని ఆ పిల్లవాడు ఆలోచిస్తూ ఆ కాయిన్ని చేత్తో తీసుకున్నాడు। ఇక్కడ చూడండి, ఇస్ లడ్కేకో ఇస్ సోనికా సిక్కా మిలా, యహ చిత్రమే దేఖియే, హేనా, యహ సిక్కా కిస్కా హై సోనికా హై, యహీ సబ్ సోచితే హుయే వహ ఆగే బడా చల్ జా రహా థా, ఇలా ఆలోచించుకుంటూ ఆ పిల్లవాడు ముందుకు వెళ్ళిపోవటం మొదలెట్టాడు। రాస్తే మే మాలా జపతే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే, రాస్తే మే రాస్తా అంటే దారిలో, మాలా జపతే హుయే మాలని జపించుకుంటూ ఒక సాధువు గారు ఈ పిల్లవాడికి కనబడ్డాడు।
उसने सोचा अतन आलोचन मोदलेटा क्यों नया सिक्का साधु को ही दे दो ने साधु किच्चे क्यों नया दे दो आलोचन मोदलपेटा राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा। राजू ने जब वह सिक्का आ कॉइन चूसे साधु को दिया तो साधु किच्चा सोने के सिक्का को देखकर आ बंगारप कॉइन ने चूसी साधु ने आश्चर्य से कहा। साधु गारु आश्चर्यंगा अन्नारु एमनी बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है बाबू इलांट गोल्ड कॉइन इवेमुंटायो इवन्नी मालांटी साधुल गुरिंच कादु इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। इसे तो माने इस सिक्के को तुम किसी गरीब को दे दो ना एवरैना पेदवाड़ की वो तनु अपना पेट भर सके तन पोट्ट निंपुकुंटाडु कदा नुव्वेवरिकैना इव्वु अनि चेप्पि साधुवु गारु अन्नारन्नमाट। साधु की बात मानकर साधु माटलु विनी राजेश आगे चला। राजेश मुंदुकु वेल्लटं मोदलुपेट्टाडु। उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। अप्पुडु అలా ముందుకు వెళుతూ ఉండగా తను ఏం చూశాడు ఒక రాజుగారి యొక్క సేన అంటే సైన్యం అన్నమాట రాజుగారు తన సైన్యంతో ముందుకు వెళ్ళటం కనపడింది। ఇతని బడి సేనకు దేఖకర్ వా సోచనే లగా కి జరూర్ కోయి బాత్ రహీ హోగి అంత పెద్ద సైన్యాన్ని చూసి ఈ రాజేష్ ఏమనుకున్నాడు ఏదో విషయం ఉండుంటుంది అందుకే ఇలా వెళ్తున్నారు అని అనుకున్నాడు। జో రాజా అప్నీ సేనా లియే జా రహే హై ఉస్ని ఏక్ సైనిక్ సే పూచా ఆ పిల్లవాడు ఏం చేశాడు చాలా ధైర్యవంతుడు కదా పిల్లవాడు వెళ్ళి ఒక సైనికుడిని అడిగాడు అన్నమాట ఒక సోల్జర్ని వెళ్ళి అడిగాడు భాయి ఆప్కే రాజా ఇతని బడీ సేనా లియే కహా జా రహే హై భాయి ఆప్కీ రాజా మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ పిల్లవాడు చక్కగా ఈ సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడిని అడిగాడు అన్నమాట యా హమారే రాజా శూరసింహే ఈయన అప్పుడు సైనికుడు ఏమని సమాధానం ఇచ్చాడు ఈయన మా రాజైనటువంటి శూరసింహుల వారు జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ్ కర్ పడోసీ అంటే పక్క రాజ్యాన్ని ఆక్రమించటానికి వెళ్ళి ఆక్రమణ్ కర్ ఉసే లూట్నే జా రహే హై లూట్నా అంటే ఏంటి దొంగిలించడం అన్నమాట ఎదుటి రాజ్యం మీద ఆక్రమణ చేయటం అన్నమాట పేజ్ నెంబర్ 8లో చూడండి 8కి కంటిన్యూషన్ 9లో చూసుకోండి ఉస్నే జవాబ్ దియా పక్క రాజ్యానికి మేము పక్క రాజ్యాన్ని ఆక్రమించడానికి వెళ్తున్నాము అని సమాధానం ఇచ్చాడు రాజేష్ రాజాకే పాస్ గయా రాజేష్ ఏం చేసాడు అప్పుడు రాజాకే పాస్ గయా రాజు దగ్గరికి వెళ్ళాడు సోనే కా సిక్కా ఉన్కి ఓర్ బడాతే హుయే కహా ఆ బంగారపు కాయిన్ ని రాజుగారి వైపు చూపిస్తూ అడిగాడు చూసారా ఇక్కడ చూసారా ఒక గుర్రం మీద రాజుగారు కూర్చుని ఉన్నారు వెనకాల భటులు సైన్యమంతా నడుస్తున్నారు ఈ పిల్లవాడు చూసారా చేతిలో ఒక గోల్డ్ కాయిన్ పట్టుకొని ఇదిగో రాజుగారికి ఇస్తున్నట్టుగా చూపిస్తున్నాడు అన్నమాట సోనీకా సిక్కా ఉన్కి ఓర్ బడాతే హుయే కహా లీజియే మహారాజ్ తీసుకోండి మహారాజ్ గారు ఆ పిసే రక్ లీజియే మీరు దీన్ని ఉంచుకోండి అని చెప్పాడు ఎందుకు అలా చెప్తున్నాడు ఇందాక సాధువు గారు ఏం చెప్పారు జో గరీబ్ హోతా హై ఉస్కో దేదో ఉస్ సిక్కా అని చెప్పాడు కదా అందుకని అన్నమాట బేటా ముజే క్యోన్ దేనా చాతే హో రాజా ని ఆశ్చర్య కే సాత్ పూచా బాబు ఇది నాకెందుకు ఇస్తున్నావు నువ్వు అని రాజుగారు ఆశ్చర్యంతో అడిగారు మహారాజ్ ఏక్ సాధు నే కహా థా కి జో సబ్సే గరీబ్ దికే ఉసే యహ సిక్కా దే దేనా రాజేష్ కరుణ స్వర్మే బోలా మహారాజ్ గారు ఒక సాధువు ఏక్ సాధు నే కహా థా కి ఒక సాధువు ఏమని చెప్పారంటే జో సబ్సే గరీబ్ దికే ఎవరైతే పేదవాడుగా నీకు కనిపిస్తాడో ఆ కాయిన్ని నువ్వు తనకివ్వు అని రాజేష్ ఎంతో దీనంగా చెప్పాడు అంటే ఏంటి ఇక్కడ సైన్యం ఏమన్నాడు వాడు వేరే రాజ్యానికి ఆక్రమించడానికి వెళ్తున్నారని చెప్పారు కదా అంటే ఏంటి రాజుగారికి డబ్బు లేదు కాబట్టి వేరే రాజ్యానికి ఆక్రమిస్తున్నాడు అని అనుకున్నాడనమాట అని అనుకుని ఈ కాయిన్ని తీసుకెళ్ళి రాజుగారికి ఇవ్వటం మొదలుపెట్టాడనమాట మే రాజాహు రాజా మే తుజే గరీబ్ లగ్తాము అప్పుడు ఈ రాజుగారికి చాలా కోపం వచ్చింది ఏంటి నీకు నేను పేదవాళ్ళ కనిపిస్తున్నానా రాజా క్రోధమే బోలా రాజుగారు చాలా కోపంగా అన్నాడు మహారాజ్
यदि आप अमीर हो तो अमीर अंटे उन्नवाळ्ळन्नमाट मीरंता उन्नवाळ्ळैते दूसरे देश को वेरे राज्यानिकी लूटने के लिए आक्रमिंचडानिकी इतनी बड़ी सेना लेकर इंत पेद्द सैन्यानि तीसुकोनी क्यों जाते एंदुकु वेळ्तुन्नारु अनि अडिगाडु అది సాధువు ఏమన్నాడు ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు అన్నాడు ఇక్కడేమనుకుంటున్నాడు ఈ బాబు ఏమనుకుంటున్నాడు తన దగ్గర లేదు కాబట్టి పరారాజ్యాన్ని ఆక్రమించడానికి వెళ్తున్నాడు కాబట్టి రాజుగారు పేదవాడిగా కనిపించాడనమాట ఈ రాజేష్కి ఈ గోల్డ్ కాయిన్ తీసుకొని ఆక్రమించడానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు రాజా నెక్స్ట్ మహారాజ్ यदि आप अमीर हो तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते राजेश की बात राजा की समझ में आ गई ये राजेश యొక్క మాటలు రాజుగారికి బాగా అర్థమైనాయి उन्हें अपनी गलती का एहसास हुआ उन्हें माने किनको राजेश राजा को अपनी गलती आयन యొక్క తప్పు ఏంటనేది తనకి తెలిసి వచ్చింది राजेश की प्रशंसा करते हुए राजेश ने మెచ్చుకుంటూ उन्होंने सोना को वापस लौटने का आदेश दिया सेना को उन्होंने सेना को आ सैन्य మొత్తాన్ని వాపస్ లోట్నా తిరిగి వెళ్ళిపోమని ఆదేశాన్ని ఇవ్వటం జరిగిందన్నమాట అంటే మనం ఆక్రమించడానికి వెళ్ళొద్దు మనం చేసేది చాలా తప్పు అని రాజుగారికి తనకి తను తెలిసిందన్నమాట ఉస్ దినసే ఆ రోజు నుండి రాజాని అప్ని సంపత్తి రాజుగారు తన యొక్క మొత్తం సంపాదన జనతాకి సేవమే వా ప్రజలకి జనత అంటే ప్రజ అన్నమాట సేవమే సేవ చేయడానికి ఖర్చు కర్న ఆరంభ కర్ దియా ఖర్చు చేయటం మొదలుపెట్టాడన్నమాట రాజుగారు ఆ విధంగా ఆ పిల్లవాడి యొక్క మాటలకి పిల్లవాడికి దారిలో ఒక సోనేకా సిక్కా దొరికింది ఉస్ సోనేకి సిక్కాకు వహ పహలే కిస్కో కిస్కా హై యా కిస్కా హై ఐసా సోచనే లగా తబ్ ఉసే రాస్తే మే ఏక్ సాధు మహారాజ్ మిలా ఉస్ సాధు కో దేనే కే లియే ఆగే బడా లేకిన్ ఉస్ సాధు నే క్యా కహా యా సిక్కా తో మేరే హై హీ నహీ కిసే గరీబ్ కో దే దో ఐసే బోలా తా ఉస్ సాధు నే तब उस लड़की ने क्या किया था उस सोने के सिक्का को राजा को देने के लिए तैयार हो गया और उस राजा ने उसे गुस्सा कर लिया तब राजेश ने क्या कहा था आप इतने अमीर हैं तो दूसरे राज्य पर क्यों ऐसा आक्रमण करने जा रहे हैं ऐसा राजेश ने बोला था ऐसा अपना गलती महसूस करके राजा ने अपने सेना को वापस जाने का आदेश दिया था तब से उस राजा ने दूसरे राज्य पर आक्रमण करना छोड़ दिया था अपनी सारी संपत्ति जनता की सेवा में खर्च करना शुरू किया था ఈ విధంగా ఈ కథలో మనకి ఆ పిల్లవాడు తెలివితేటలు కనుక ఉంటే మనం జ్ఞానం ఉంటే ఎటువంటి పనులైనా మనం చేయొచ్చు అనేది చూపించడం జరిగింది అదే మన పాఠం పేరు రాజా బదలగయ్య రాజుగారు మారిపోయారు ఈ పిక్చర్స్లో కూడా చూడండి చక్కగా ఈ పిల్లవాడికి సోనేక సిక్కా దొరకటము ఆ తర్వాత ఇక్కడ సాధు మహారాజ్ గారు ఇగో ఈ బాబు చక్కగా సోనేక సిక్కా తనకి ఇవ్వాలనుకుంటాడు కానీ ఈయన నాకు వదిలే నాయన అంటాడు అప్పుడు ఇక్కడ రాజుగారికి సోనేక సిక్కా ఇస్తాడనమాట ఈ విధంగా మనకి కథ ఎండ్ అయ్యింది సెకండ్ లెసన్ రాజా బదలగయ్య ఈ పాఠం అయిపోయింది మనం నెక్స్ట్ లెసన్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం నమస్తే